फ्रेंड्स इप्पुडु सिस्टर नन्नु एप्पटि नुंचि अडुगुतुंदि मन सिल्क जाकेट कुट्टाली सिल्क क्लाथ ओकसारि पेट्टंडि अन्नय्य अनि चेप्पेसि नेनु ओक पेद्द सैजु 38 36 సైజ్ బ్లౌజ్ ఇప్పుడు నేను కుడుతున్నాను అది మీకు వీడియో పెడుతున్నాను చూడండి ఇది ముడతలు రాకుండా కుట్టాలంటే ఏం చేయాలంటే స్టిచ్చింగ్ ఒకటి ఇలా సిల్క్ వాటితో ఎలా కుట్టాలి అది కూడా మీకు అర్థమవుతుంది నేను ఇప్పుడు నేను ఎలా కుడుతున్నానో మీరు కూడా అలాగే కుట్టండి మీకు మంచిగా అర్థమవుతుంది అన్నమాట ఇది హ్యాండ్స్ హ్యాండ్స్ వచ్చేసి చేతి పని కోసం మనం ఫస్ట్ ఏ కొంచెం మల్చుకోవాలి ఇలా మల్చుకొని లూజ్ కుట్టు వేసుకోండి ఇలా ఇలా లూజ్ కుట్టు వేసుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా క్లుప్తంగా అర్థమయ్యేటట్టు చెప్తాను ఇంట్రెస్ట్ గా వినండి ఇంట్రెస్ట్ గా విని కుట్టండి ఫస్ట్ హ్యాండ్స్ రెడీ చేసుకుందాం మనం హ్యాండ్స్ కి బ్యాక్ ఫ్రంట్ రెండు ఉంటాయండి బ్యాక్ ఫ్రంట్ రెండు ఉంటాయి చూసుకోవాలి హ్యాండ్స్ కి కూడా వాటిని బట్టి మీరు కుట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఇది మనం ఫ్రంట్ ని గుర్తుపెట్టాలంటే ఇలా కాట్ పెట్టుకున్నాను కటింగ్ కావాలంటే ఇంత ముందు వీడియోలో నేను కటింగ్ కూడా పెట్టాను అప్పుడు ఈ కాట్ గురించి చెప్పాను బ్యాక్ ఫ్రంట్ కూడా ఎలా తీయాలో కూడా చెప్పాను అది చూసుకోండి అది చూసుకొని మీరు ఇది అది చూస్తే మీకు ఇది అర్థమవుతుంది బ్యాక్ ఫ్రంట్ అర్థమైన వాళ్ళైతే అది చూడాల్సిన అవసరం లేదు ఓన్లీ దీంట్లో స్టిచ్చింగ్ ఏ చూపిస్తున్నాను కటింగ్ స్పెషల్ గా ఒక వీడియో పెట్టాను దాంట్లో చూడండి ఇప్పుడు ఆ కాట్ మనం దానికి అటుపోయింది కదా దీనికి ఇటు రావాలన్నమాట ఇలా ఇలా రెండు రెండు బ్యాగులు పక్కకు పక్కకు ఉండాలి ఫ్రంట్ లో అటు ఆపోజిట్ గా ఉండాలన్నమాట ఇలా ఆపోజిట్ గా పెట్టుకుంటే మీకు కరెక్ట్ గా వచ్చేస్తుంది హ్యాండ్ ఉల్టా సీద కూడా క్లాత్ చూసుకోవాలండి ఇలా చేతి పని కోసం లూజ్ కుట్టు వేసుకోండి సాదా బ్లౌజ్ అండి ఇది లైనింగ్ సాదా బ్లౌజ్ ఏ పైపింగ్ లేదు నీట్ గా కుడతా ఉంటాను నేను తొందర తొందరగా చూసి మీరు కూడా నేర్చుకోవచ్చు ఇలా కుట్టుకున్న తర్వాత దీన్ని తీసేయండి ఈ అగస్ట క్లాత్ ని మనం నీట్ గా ఇలా కట్ చేసుకోవాలి ఇవి సిల్క్ బ్లౌజులు కుట్టేటప్పుడు చాలా జారిపోతూ ఉంటుంది క్లాత్ నీట్ గా చిన్నగా కుట్టుకోవాలండి ఇవి త్వర త్వరగా కుడితే ముడతలు వచ్చేస్తూ ఉంటుంది ఇలాగే బ్యాక్లు ఫ్రంట్లు మొత్తం లైనింగ్ జాకెట్ ని ఇలా ఒరిజినల్ టూ ఇవి రెండు కూడా కలిపి కుట్టుకోండి మొత్తం ఓకేనా ఇప్పుడు నేను హ్యాండ్స్ ఎలా అయితే చేశానో ఉల్టా సీద చూసి అలాగే ఈ ఇదేం బ్యాక్ పార్ట్ ఈ బ్యాక్ పార్ట్ ని కుట్టుకోండి ప్లస్ ఈ ఫ్రంట్ పార్ట్లను కూడా కుట్టుకోండి తర్వాత డాట్స్ అవన్నీ వేసి చూపిస్తాను ఇలా ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ని కూడా మొత్తం ఇలా కుట్టుకోవాలి కుట్టుకున్న తర్వాత ఈ ఎగస్ట్ ఉన్న క్లాత్ ని ఒరిజినల్ క్లాత్ ని ఇలా నీట్ గా కట్ చేసుకోవాలి మంచిగా నీట్ గా ఇలా కట్ చేసుకోండి ఇలా ముడతలు లేకుండా సమానంగా పట్టేసి ఇలా కుట్టుకోవాలండి ముడతలు మనం ఇప్పుడు కుట్టేటప్పుడే ముడతలు వస్తూ ఉంటాయి బ్లౌజులకి ముడతలు రాకుండా చూసుకోవాలి ఓకేనా ఇలా మెడ ముక్క ఈ సైడ్ ముక్కలు మొత్తం కట్ చేసుకోండి చాలా షార్ట్ కట్ లో నేను త్వర త్వరగా చెప్తూ ఉంటాను మీరు నేర్చుకోండి ఇప్పుడు మనం వెనక టక్స్ వేసుకోవాలి టక్స్ అనేవి మనకి మినిమం 3 నుంచి 3.5 దాకా ఉంటుందండి ఇది టక్స్ కూడా మనకు కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి నార్మల్ గా ఉన్న వాళ్ళకి కొంచెం తక్కువగా వేసుకోవాలి లావుగా ఉన్న వాళ్ళు ఎందుకు వేసుకోవాలంటే పైన లూజ్ కొంచెం కవర్ చేస్తుంది అనమాట ఈ టక్స్ బ్యాక్ టక్ అనేది కొంచెం కవర్ చేస్తూ ఉంటుంది నేను ఒక 3.5 ఇంచెస్ ఇలా టక్స్ వేసుకుంటున్నాను ఇవి రెండు కూడా ఇలా సమానంగా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత వెనక మనకి చేతి పని పట్టి వేసుకోవాలి అది లైనింగ్ తో వేసుకోవాలండి ఇప్పుడు మనకి ఎగస్ట్ ఇలా క్లాత్ మిగులుతుంది కదా దాంట్లో నుంచి ఒక పార్ట్ ఒక లైన్ తీసుకోవాలన్నమాట ఒక లైన్ తీసుకొని వెనక వీటికి వేసుకోవాలి
ఒక ఇంచు ఇంచున్నర వెడల్పు మీద ఇలా కట్ చేసుకోండి ఈ మూడు ముక్కలు అయితే సరిపోతుందండి బ్యాక్ పార్ట్ కి సైడ్ ఇలా అంచు మలిచి ఇలా కుట్టుకోండి ఒక ఇంచు ఉంచుకోండి ఈ వెడల్పు ఒక ఇంచు ఇంచు బాగా ఉంచుకోండి ఇలా ఒక సైడ్ కుట్టుకోవాలి కుట్టుకున్న తర్వాత ఇట్ సైడ్ మొత్తం ఇది సమానంగా కట్ చేసుకోవాలి ఇది ఒక పక్క ఎక్కువ ఒక పక్క తక్కువ లేకుండా ఇది ఇది సమానంగా ఇలా కట్ చేసుకోవాలి तरवा पाद मंद कुट इला सीध मीद इला कुटे फिल्ट पे बैग टक्स दिल्ट पे इकड अलागे सिल्क वाट की इला पैन कुट वे इकड पैन कुट वेस वाल మీకు చేత్ పని చేయడానికి చాలా వీలుగా ఉంటుంది తర్వాత మీకు నచ్చితే ఉంచుకోండి లేకపోతే తీసేసుకోండి ఇలా వేయడం వల్ల మీకు చేత్ పని ముడతలు రాకుండా చాలా కవర్ చేస్తుంది అన్నమాట ఈ కుట్టు ఇలా మీరు ఇది విప్ చేసినా మంచిదే ఉంటుంది విప్ చేయకపోయినా కూడా ఇది కనబడదండి ఇలా అనిగి ఉంటుంది మంచిగా నీట్గా ఇలా కుట్టు వేసుకోండి తర్వాత మనం ఫ్రంట్లో ఎలా వేయాలో డాట్స్ చూపిస్తాను చూడండి पूर्ति मन दी इला जॉइंट चुस्काली ओरिजिनल इला जॉइंट तरवा डाट्स एला चूपा चूँ इवी चाल इंपारटेंट ब्लौज की इन सपरेट सपरेट चाल वीडियो डाट्स पर्फेक्ट हैंड्स स्टिचिंग गुरी बुट चेतल वनक टक्स भुजाल जारक एला उ कटिंग टिप्स स्टिचिंग टिप्स प्रती दाखी वेर वेर विन क्लुप्तान ब्लौज वैसे ये पार्टी तेड़ वस्तो आ पार्टी वीडियो चूसकोवच्छनी विटा दाँटो चक्सको लेकिन ब्लौज मतलब स्टिचिंग चूड़क इधी चूँगी ओके इधेकोवाली चूँ इला वेवाली डाट्स अनेडना मन कोई हेवी चेस्ट सिस्टर्स इधर टू इंचेस इधर इंचेवाली इध अलागे కొంచెం ఎందుకంటే ఈ డాట్ ని బట్టే చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి తక్కువ ఉన్న వాళ్ళకి కవర్ అయ్యేదండి ఈ డాట్ మీరు చిన్నగా వేసుకుంటే ఈ బ్లౌజ్ అంతా టైట్ అయిపోతూ ఉంటుంది ఇది ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి చెస్ట్ కొంచెం ఎక్కువగా ఉన్న సిస్టర్స్ ఏం చేయాలంటే ఈ డాట్ కొంచెం ఎక్కువగా పెట్టుకోవాలి తక్కువగా ఉన్న వాళ్ళు తక్కువగా పెట్టుకోవాలి ఇవి ఓన్లీ దీనికి సపోర్ట్ కోసమే ఈ డాట్స్ అన్నమాట మెయిన్ డాట్ ఇదే దీని బట్టి బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది సెట్ అయి ఉంటుంది ఓకేనా ఇప్పుడు పై డాట్ కూడా దీని బట్టి ఒక 3 3.5 ఇంచెస్ దగ్గరికి రాలేదు ఇలా ఇప్పుడు ఈ మూడిటికి డిస్టెన్స్ 1.5 ఇంచెస్ డిస్టెన్స్ ఉండాలన్నమాట ఇటు ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి ఇక్కడికి ఓకేనా ఇప్పుడు ఇంకొకటి కూడా అలాగే చేస్తున్నాను చూడండి ఇవి డాట్స్ అనేవి చాలా ముఖ్యమండి ఇవి డాట్స్ గురించి కూడా నేను ప్రత్యేకంగా ఒక వీడియో తీశాను ఇంకా మీకు దీంట్లో అర్థం కాకపోతే దాంట్లో చూడండి ఇది కూడా యాక్సిస్ గా అలాగే వేసుకోవాలి ప్లస్ ఇంకో డాట్ కూడా ఇలాగే వేసుకోవాలి ఇది 2.5 ఉండాలి ఇది 3 ఇంచెస్ ఉండాలి ఇది 3.5 ఉండాలి అంటే ఈ డాట్ పొడవైనా వెడల్పైనా మనం బ్లౌజ్ మెజర్మెంట్స్ ని బట్టి ఉంటుందండి ఒక్కొక్కలకు ఒక్కొక్క రకంగా వేసుకోవాలి అందరికి ఇదే లెక్క వేయకూడదు మనిషి లావుగా ఉన్న వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది బక్కగా ఉన్న వాళ్ళకి ఒక రకంగా ఉంటుందన్నమాట వీటిని ముడతలు రాకుండా డాట్స్ చేసేటప్పుడు కూడా చాలా జాగృతగా చూసుకుంటూ వేసుకోవాలి చాలా మంది సిస్టర్స్ కి ఈ సిల్క్ బ్లౌజులు కుట్టాలంటే చాలా చికాకుగా ఉంటుంది అవి కుట్టినా కూడా కుదరవన్నమాట ఇలా నీట్ గా ఓపిక్ గా కటింగ్ చేసుకొని ఓపిక ఇలా కుట్టుకుంటే మీకు మంచిగా కుదురుతాయి ఓకేనా ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలి మనం ఫాల్ ఇవి షేపులు తీసుకోవాలి షేపులు వచ్చేసి ఇలా లోన పొర తక్కువ ఉన్నా కూడా పై పొర నిండుగా ఇలా వేసుకోవాలి ఎందుకంటే మనం ఆల్రెడీ ఒరిజినల్ అటువైపు వచ్చేస్తుంది దాన్ని కవర్ చేస్తుందన్నమాట ఇటువైపు 2.5 పెట్టుకోవాలి ఇటు 3 3.5 పెట్టుకోవాలి వెడల్పు పెట్టుకుంటే మీకు కరెక్ట్ గా సరిపోతుంది వెడల్పు ఆది జాకెట్ ని బట్టి మీరు వెడల్పు పెట్టుకోవచ్చు అన్నమాట అయితే
ఇప్పుడు ఒక ఒరిజినల్ క్లాత్ తీసుకొని మనం ఈజీగా షేప్ ఈజీగా లోడ్ చేయొచ్చు. దీని లోడింగ్ కూడా చూపిస్తాను నెక్స్ట్. ఇది చాలా మంది సిస్టర్ కి తెలియక అటు దాన్ని తిప్పేసుకొని ఇటు దీన్ని తిప్పేసుకొని బ్లౌజ్ అంతా ముడతలు ముడతలు చేస్తూ ఉంటారు. ఏమి చేయొద్దు, దీన్ని స్మూత్ గా ఇది ఇలా పెట్టుకొని పై నుంచి దీన్ని ఇలా కచ్చు లోనకి మలిచేసి ఇలా పెట్టుకొని ఒక కుట్టు పసుకు ఇలా వేసేసుకుంది షేప్ ఈజీగా రెడీ అయిపోతుంది అన్నమాట. చాలా షార్ట్ కట్ గా ఉంటుంది. నేను చెప్పే పని ఏదైనా షార్ట్ కట్ గా మంచి యూస్ఫుల్ గా ఉంటుంది మీకు. మీరు ఏ బ్లౌజ్ అయినా రిస్క్ తీసుకుని కుట్టాల్సిన అవసరం లేదు. చాలా ఈజీగా తొందరగా మీరు వచ్చేటట్టు నేను చూపిస్తూ ఉంటాను. నేను ఎలా కుట్టానో మీరు కూడా అలా కుట్టండి, మీకు తొందరగా బ్లౌజ్ వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని కూడా యాజ్ టీజ్ గా ఆపోజిట్ పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి అటు ఒక షేప్ ఇటు ఒక షేప్ వేయాలి కాబట్టి ఇటు వెడల్పు పెట్టుకున్నప్పుడు ఇటు వెడల్పు రావాలి, ఇటు సన్నగా పెట్టుకున్నప్పుడు ఇటు సన్నగా వచ్చేటట్టు ఆపోజిట్ బ్యాక్ ఫ్రంట్ ఎలాగో ఇది కూడా అలాగే పెట్టేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకోవాలి. కుట్టు వేసుకున్న తర్వాత దీన్ని రెండు షేపుల్ని సమానంగా ఇలా పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. ఈ హెచ్ తగ్గింపులన్నీ తీసేసి నీట్గా లోడింగ్ చేసుకోవాలి. లోడింగ్ అనేది చాలా ముఖ్యం అండి బ్లౌజ్ కి. లోడింగ్ లేకపోతే ఆ బ్లౌజ్ బ్లౌజ్ అనిపించుకోదు. మీరు ఈ పైపొర తక్కువగా ఉన్న లైనింగ్ నేను ప్లస్ ఈ ఒరిజినల్ దాన్ని ఇది పలచగా ఉంటుంది కాబట్టి దీని సపోర్ట్ తీసుకోవాలి. ఇది ఒక్కటి ఒంటరిగా ఇలా వేసుకున్నా కూడా ఏం లేదు, దీని సపోర్ట్ మాత్రం కంపల్సరీ తీసుకొని ఇది పలచగా ఉన్న దానికి దాని సపోర్ట్ తీసుకుంటేనే కొంచెం మందంగా ఉండి షేప్ నీట్ గా వస్తుంది. ఇలా ఒక సీత మీద ఇది ఉల్టా పెట్టుకుని ఒక పాదం మందం కుట్టు వేసుకోవాలి. నేను ప్రతి నెల కూడా ఒక వీడియో పెడుతూ ఉంటానండి, కటింగ్ వీడియో ప్లస్ స్టిచ్చింగ్ వీడియో. అర్థం కాని వాళ్ళు మళ్ళీ ఇది చూసుకొని ఒకసారి దీంట్లో మీ తప్పులు ఏమన్నా ఉన్నా కూడా సరి చేసుకోండి. ఓకేనా, దీన్ని కూడా యాజ్ టీజ్ గా అలాగే వేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ లో నేను చూపిస్తున్నాను, చూడండి. మీరు రిస్క్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. బ్లౌజ్ ఎంతో ఈజీగా సులువుగా మీ కటింగ్ ఎలాగైతే అర్థమైందో ఇది కూడా అలాగే అర్థమవుతుంది. మీరు కొంచెం మైండ్ ఫ్రెష్ ఉంచుకొని నేను చెప్పిందంతా వినండి. మీకు ఫస్ట్ వినండి, స్టిచ్చింగ్ పెట్టుకోవద్దు. మీరు విన్న తర్వాత నేను చెప్పిందంతా మీకు గుర్తున్న తర్వాత మళ్ళీ అప్పుడు వీడియో పెట్టుకుని స్టిచ్చింగ్ చేసుకోండి, అప్పుడు మీకు నీట్ గా అర్థమవుతుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ లోడింగ్ చేయాలి. లోడింగ్ అనేది ఇలా ఉంచుకొని ఈ ఒరిజినల్ ని ఇలా మలుచుకోవాలి. మలుచుకొని దీన్ని ఇలా వేసుకోవాలి. చాలా ఈజీ అండి. ఒక రెండే కుట్లలో మీకు షేప్ లోడింగ్ అయిపోతుంది అన్నమాట. ఇలా వేసుకొని దీన్ని ఇప్పుడు రివర్స్ తీసుకోవాలి. ఇలా చూడండి ఎంత నీట్గా, లోన వైపు కూడా మనకు ఖర్చు లేదు, బయట వైపు కూడా మంచిగా నీట్గా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని కూడా యాజ్ తీసుగా అలాగే దీన్ని ఇలా విడదీసుకొని దీన్ని ఇలా మంచిగా లోన ఆ ఖర్చులో పడకుండా దాన్ని ఇలా పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని ఇలా పెట్టుకోవాలి. దీన్ని కూడా ఇలా రివర్స్ తీసుకోండి. ఇప్పుడు ముఖ్యంగా కాజాల పట్టి ఉక్సుల పట్టి అండి. ఈ కాజాల పట్టి ఉక్సుల పట్టి దగ్గర కూడా చాలా మంది సిస్టర్స్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అది కన్ఫ్యూజ్ అనేది లేకుండా నేను చెప్తాను, చూడండి. ఈ కాజాల పట్టి ఉక్సుల పట్టి ఏం చేయాలంటే కింద నుంచి వేసేది ఉక్సుల పట్టి. చాలా మంది ఇటే తొడుగుతారండి. ఆంధ్ర ఇప్పుడు మన తెలంగాణ సైడ్ ఇటు తొడుగుతూ ఉంటారు, ఆంధ్ర సైడ్ నల్గొండ సైడ్ అటువైపు మాత్రం ఇటు లెఫ్ట్ కి రైట్ కి తొడుగుతూ ఉంటారన్నమాట. ఒక్కొక్కరికి వెళ్ళి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఎటువైపు అయినా కూడా ఇలాగే వేసుకోవాలి. కాకపోతే తెలంగాణ సైడ్ అయితే ఇలా వేసుకోవాలి, ఆంధ్ర సైడ్ అయితే ఒక ఇటువైపు రైట్ సైడ్ ఒకవైపు ఉంటే లేకపోతే లెఫ్ట్ ఉంటుంది, లెఫ్ట్ ఉన్న వాళ్ళకి రైట్ ఉంటుంది అన్నమాట. రెండు విధాలకు కూడా ఉక్సుల పట్టి ఉంటుంది. దీన్ని కింద నుంచి వేసుకోండి. ఇదే ఇప్పుడు ఇంకో పార్ట్ కూడా మనం వేసుకోవచ్చు. కాకపోతే ఇది ఒక రకమైన ఉక్సుల పట్టి అన్నమాట. ఇలా కూడా వేసుకోవచ్చు, అలా కూడా వేసుకోవచ్చు. దీన్ని ఒక కుట్టు వేసుకున్న తర్వాత పైనుంచి ఒక కుట్టు ఇలా వేసుకోండి. తర్వాతకి దీన్ని ఇటువైపుకి ఇలా మలిచి కింద రఫ్ మాత్రం కంపల్సరీ చేయాలండి. ఉక్సులు పెట్టుకుంటే ఈ కుట్టు పట్టించుకోవడం లేకపోతే ఊడి వచ్చేస్తుంది. ఇలా కుట్టేసుకోండి. చాలా సింపుల్ గా అయిపోయింది చూడండి. ఇప్పుడు మనం కాజల పట్టి వేయాలి. కాజల పట్టిని మనం ఏం చేయాలి, కొంచెం లైట్ గా గుంజాలి. కాజల పట్టిని గుంజుకోవాలి. ఎందుకంటే ఇది ఉక్సులు పట్టి కొంచెం పొడుగ్గా ఉంటుంది, కాజల పట్టి తక్కువ
అలా ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే మనం ఉక్సలపట్టి లోనకు మలుస్తాం, కాజలపట్టి బయటికి మలుస్తాం, కాబట్టి ఒక పాదమన్నం ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది. అందువల్ల మనం ఇది గుంజడం వల్ల ఆటోమేటిక్ గా మీకు ఉక్సలపట్టి అనేది సందు రాకుండా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ రాకుండా ఉంటుందండి. దీని గురించి కూడా నేను ప్రత్యేకంగా ఒక వీడియో తీశాను, మీరు దీంట్లో అర్థం కాకపోతే దాంట్లో ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా రెండు పుట్లు వేసుకోవాలి దీనికి. ఉక్సల పట్టి అనేది బయటికి ఉండాలండి, కాజల పట్టి లోనకు ఉండాలి. చూడండి ఇది ఎంత నీట్ గా వచ్చేసింది. దీన్ని ఇలా కట్ చేసుకొని ఇప్పుడు ఉక్సల పట్టి కాజల పట్టి మనం ఇలా చూసుకోవాలి. చూడండి కరెక్ట్ గా నీట్ గా వచ్చేసింది. ఇప్పుడు మనం మీరు కొంచెం గుంజకపోతే ఇది తక్కువగా వస్తుందండి, ఇది ఎక్కువగా వస్తుంది, ఇలా అప్పుడు కొంచెం ప్రాబ్లం గా ఉంటుంది. ఇప్పుడు మీరు కొంచెం లైట్ గా గుంజడం వల్ల ఉక్సల పట్టి కాజల పట్టి లెవెల్ అవుతుంది లైట్ గా. అది కూడా బాగా భారీగా గుంజొద్దండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కి మనం ఈ ఫ్రంట్ల్ని జాయింట్ చేసుకుందాం. ఓకేనా, ఇలా ఇలా జాయింట్ చేసుకుందాం రెండు కుట్లు. ఎప్పుడైనా షోల్డర్ మీద రెండు కుట్లు వేసుకోవాలి, పాదం కంటే ఎక్కువ ఖర్చు పట్టుకోవాలి. ఎందుకంటే బ్లౌజ్ మొత్తం ఈ యొక్క కుట్ల మీదనే ఆగుతుందండి. ఇది కొంచెం గట్టిగా వేసుకోవాలి, ఖర్చు కూడా కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనకి మిగిలిన క్లాత్ లో నెక్ వేసుకోవాలి. నెక్కు ఎప్పుడైనా క్రాస్ పీస్ చాలా అవసరం అండి. క్రాస్ ఎంత ఉంటుందో అంత తీసేసుకోండి. ఇలా ఇలా చాలా క్రాస్ ఉంటే నెక్కు మంచిగా నీట్ గా తిరుగుతుంది. వీటిని లైన్ గా ఇలా జాయింట్ చేసుకుంది. ఎప్పటి నుంచో ఒక సిస్టర్ నన్ను అడుగుతుంది, ఒక సిల్క్ బ్లౌజ్ కుట్టి చూపించండి అన్న, ఒక సిల్క్ బ్లౌజ్ కుట్టి చూపించండి అన్న అని ప్రతి వీడియో కూడా పెట్టేసింది. నేను ఎక్కువగా మోడల్స్ స్టిచ్ చేస్తూ ఉంటాను. ఇవి మామూలు బ్లౌజులు కుట్టనండి, వర్కర్స్ కుడుతూ ఉంటారు. అందువల్ల నాకు టైం దొరికింది, ఇప్పుడు మీకు పెడుతున్నాను. అది మీకోసం ప్రత్యేకంగా కుట్టి చూపిస్తున్నాను. మంచిగా చూడండి ఇలా. ఇవన్నీ ఖర్చులు ఎక్స్ట్రా ఉన్నాయి, తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత ఈ ఖర్చు బయటకు ఉండేటట్టు ఇలా పెట్టుకొని దీన్ని సీదా మీద ఇలా వేసుకోవాలి. అంటే ఉక్సల పట్టి మనకి ఎక్కుతుంది అన్నమాట. ఉక్సల పట్టి కాడి నుంచి ఒక పాదం మందం పెట్టుకొని ఇలా ఇలా సమానంగా కింద ఖర్చు పై ఖర్చు సమానంగా పట్టి లక్కుంటూ రండి. చాలా ఈజీగా త్వర త్వరగా అయిపోతుంది చూడండి. ఇప్పుడు మనం దీన్ని ఇప్పుడు ఇలా కుట్టుకుంటాం కదా, దీన్ని ఇలా మలవండి. ఇలా ఇలా మలిచి కుట్టేసుకోండి. ఇలా చేతి పని కోసం ఇది లోనకి మలిచి దీన్ని మీరు సన్నగా కావాలనుకుంటే సన్నగా, వెడల్పు కావాలనుకుంటే వెడల్పు మలుచుకోండి. అది మీ ఇష్టం, నేనైతే కొంచెం సన్నగానే మలుచుకుంటున్నాను. ఇది కొంచెం సన్నగా ఉంటే నీట్గా ఉంటుందండి. ఈ కుట్టు అనేది మీరు దీని మీద వేసుకోకుండా దీని మీదనే కొసకి వేసుకోండి. ఇప్పుడు నెక్ రౌండ్గా నీట్గా కుదురుతుంది. ఇలా పూర్తిగా మొత్తం కుట్టేసుకుంది. చాలా క్లుప్తంగా మంచిగా అర్థమయ్యేటట్టు చెప్తున్నానండి. మీకు అర్థం కాకపోయినా టెన్షన్ పడద్దు, నా కామెంట్ రూపంలో అడగండి, నాకు టైం వచ్చినప్పుడు నేను వీడియో పెడతాను. ఓకేనా, అన్నయ్య నాకు ఇది అర్థం కాలేదు, మళ్ళీ ఒకసారి చెప్పని చెప్పేసి నా కామెంట్ రూపంలో పెట్టండి. ప్రతి నెల కూడా నేను ఒక బ్లౌజ్ కటింగ్ ప్లస్ స్టిచ్చింగ్ పెడుతూ ఉంటాను. ఎందుకంటే కొత్తగా సబ్స్క్రైబర్స్ వస్తుంటారు, వాళ్ళకు కూడా అర్థం కావాలని చెప్పేసి మధ్యలో మధ్యలో ఇలా నేను కొత్త కొత్తగా ఇవి పెడుతూ ఉంటాను అనమాట. అయితే ఇప్పుడు ఈ ఖర్చుని ఇలా నెమ్మదిగా ఎక్స్ట్రా వచ్చిన ఖర్చుని ఇలా కింద పార్ట్ తెగిపోతూ ఉంటుందండి. దాన్ని కొంచెం జాగ్రత్తగా కనిపెట్టుకుంటూ నాలాగా ఫాస్ట్ ఫాస్ట్గా కాకుండా కొంచెం నెమ్మదిగా కట్ చేసుకోండి. ఇలా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇది కన్ఫ్యూజ్గా అనిపిస్తుందండి. కింద పార్ట్ కట్ అయిపోతే నెక్ కట్ అయిన తర్వాత బ్లౌజ్ అంతా ఆగమైపోతుందండి. చాలా జాగ్రత్తగా ఇలా కట్ చేసుకుంది. తర్వాతకి మనం హ్యాండ్స్ అనేది ఎప్పుడైనా మనం సెంటర్లో నుంచి ఎక్కించుకోవాలి. ఇలా
మధ్యలో నుంచి హ్యాండ్స్ ఎక్కించుకోవాలన్నమాట ఇది బ్యాక్ ఫ్రంట్ చూసుకోవాలి ఇది ఫ్రంట్ ఇది బ్యాక్ ఫ్రంట్ కి మనం ఇలా ఫ్రంట్ ఎక్కించుకోవాలి మధ్యలో నుంచి ఇలా ఎక్కించుకోవాలన్నమాట హ్యాండ్ ఇలా నీట్ గా ఇలా ఎక్కించుకోవాలి రెండు పుట్లు పడాలండి మధ్యల నుంచి ఎక్కించుకోవడం వల్ల మీకు ముడతలు అనేది రాదు ఎగస్ట ఏ క్లాత్ ఉన్నా కూడా మనకి ఇటువైపుకి వెళ్ళిపోతుంది అందువల్ల మీరు ఇలా ముడతలు లేకుండా సెంటర్ నుంచే వేసుకోండి కొంతమంది తెలియక ఒక చివరి నుంచి వేస్తూ ఉంటారు వేయడం వల్ల అది ముడతలు వచ్చేస్తుంది అన్నమాట ఇలా హెచ్చు తగ్గింపులు ఏమైనా ఉన్నా కట్ చేసుకోండి నెక్స్ట్ సైడ్ జాయింట్ ఉంటుంది చేసుకుందాం సైడ్ జాయింట్ వేసుకోవాలి ఇలా చేతులు రెండు ఇలా దగ్గరికి ఇలా వేసుకోండి మడత పెట్టుకున్న తర్వాత ఆది బ్లౌజ్ ప్రకారం చేతులు కొంచెం లైట్ గా ఇలా లూజ్ పెట్టుకోవాలి చూడండి నేను పెడుతున్నాను ఒక పాదమందం లూజ్ పెట్టుకొని ఇలా రఫ్ చేసుకున్నాక మళ్ళీ చంక భాగం కూడా చూసుకోవాలి ఈ చంక భాగం కూడా ఒక పాదమందం లూజ్ పెట్టుకోండి నేను చెప్పినట్టు మీరు చేయండి మీకు కరెక్ట్ గా కుట్లు చక్కగా వస్తాయి రేపటి రోజున మీరు లావైనా విప్పుకోవడానికి కుట్లు లైన్ గా ఉంటాయి అన్నమాట ఒకదాని మీదకి ఒకదాని మీదకి ఎక్కకుండా ఇలా నీట్ గా వేసుకోవాలి నేను చెప్పినట్టు చేయండి మీరు మీకు వచ్చేస్తుంది తర్వాత ఈ బ్యాక్ పార్ట్ ఒకసారి ఇలా కొలుచుకోండి బ్యాక్ పార్ట్ కొలుచుకుంటే చూడండి కరెక్ట్ గా వచ్చేసిందిగా తర్వాత మనం ఉక్సల పాదాలు కట్టి కూడా ఇలా కొలుచుకొని మనకి దాని ట్రాలీ అయిపోతుంది అక్కడ కూడా కొంచెం ఇలా చక్కగా వేసుకోండి ఇక్కడ ఫోర్త్ డాట్ అవసరం ఉంటే వేసుకోండి అవసరం లేకపోతే వదిలేయండి ఇలా వేసుకున్న తర్వాత దీని వెంటనే ఒక పాదం మందం కుట్టు మీద ఒక కుట్టు వేసుకుంటూ వెళ్ళండి స్ట్రైట్ గా ఇలా కరెక్ట్గా రావాలండి కుట్లు దీన్ని సమానంగా ఇలా కట్ చేసుకోండి దీన్ని కూడా యాజ్ తీసుకు ఇప్పుడు మనం అటువైపు ఎలా అయితే వేసుకున్నామో దీన్ని కూడా అలాగే వేసుకున్నాం నేను ఈ సైడ్ల వా కోసం అని కూడా ఒక స్పెషల్గా వీడియో పెట్టానండి దీంట్లో అర్థం కాకపోతే వెనక్కి వెళ్ళి అది ఒకసారి చెక్ చేసుకుని చూసుకోండి బాగా క్లారిటీగా క్లియర్గా స్పెషల్గా సైడ్ కుట్ల కోసమే పెట్టానమాట అది ఇలా దీన్ని కూడా యాజ్ తీజ్గా అవతల పక్క మనం ఎలా అయితే పెట్టుకున్నామో ఇటు కూడా అంతే పెట్టుకొని రఫ్ చేసుకొని ఇలా ఎమ్మటి దీని ఎమ్మటి కుట్టు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇది కూడా హెచ్చు తగ్గింపులు ఏమైనా ఉన్నా తీసేసుకోవాలి తీసేసుకొని ఇప్పుడు ఆది బ్లౌజ్ని పట్టి చూసుకోవాలి మనం చూసుకుంటే ఇంకో చూడండి కొంచెం మనకి ఇది కొంచెం ఎక్కువ వచ్చింది ఈ ఎక్కువ మనం ఇప్పుడు లూజ్ పెట్టుకున్న మందం కవర్ చేసుకోవాలి ఇక్కడ కొంచెం తక్కువ పెట్టుకొని కరెక్ట్గా లూజ్ మందం కవర్ అయిపోతుంది ఇలా వేసుకోవాలి సైడ్ కుట్లు ఎప్పుడైనా సైడ్ కుట్లు ఇలా వేసుకుంటే మీకు ఫ్యూచర్లో కుట్టు మీద కుట్టు రాకుండా ఉంటే ఇలా మంచిగా నీట్గా విప్పి మళ్ళీ ఇది ఎగస్ట్ కుట్లు కూడా వేసుకోవచ్చు ఇలా స్ట్రైట్గా చూడండి ఎంత నీట్గా స్ట్రైట్గా వచ్చాయో ఇప్పుడు ఎంతో ఈజీగా ఎంతో క్లుప్తంగా ఎంతో క్లారిటీగా మీకు అర్థమయ్యేటట్టు నేను చెప్పానండి మీరు ఇప్పుడు నాకు కుట్టాలి నేను కుట్టిన అన్నయ్యని కామెంట్ పెట్టాలి మా వీడియోలు అన్నీ బాగానే చూస్తున్నారు మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు ఇలా నీట్గా మీరు కూడా జాకెట్ కుట్టాలి ప్లస్ నేను కూడా కుట్టినని నా కామెంట్ పెట్టాలి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకుంటే పాత వారైతే మంచిగా కామెంట్ పెట్టి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకేనా ప్లీజ్ సపోర్ట్ మీ పాషా టైలర్.